స్నేహితులకు పాత్రికేయులకు అందరికీ నా ముందుగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. విజయమ్మ గారు లేరు అంటే అది నమ్మశక్యం కావట్లేదు. అంటే జాతస్య మరణం ధ్రువం అంటాము. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. అలాగే ఒక మనిషి మహోన్నత విజయ పథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంటే దీక్ష పొనాలి, నీ దారిలో నువ్వు నడవాలి. అటువంటి ఇవన్నీ నేను చెప్పిన వీటన్నిటికీ ఒక ప్రతిబింబమే విజయమ్మ గారు. ఆవిడ మనందరినీ విడిచి ఇవాళ మనందరినీ చలనచిత్ర పరిశ్రమను అటు ఆవిడ అభిమానులని తెలివి ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా తెలుగు ప్రజలందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసింది. అలాగే అందరినీ దిగ్భ్రాంతిని చేసింది. ఆవిడ మా నాన్నగారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అంతకుముందు ఆవిడ తమిళ అలాగే మలయాళం సినిమాలు చేసిన తర్వాత మొట్టమొదటి తెలుగు సినిమా పవన్ రంగమంచంలో ఆవిడ నుదుట తిలకం దిద్ది అందులో కృష్ణుడిగా ఆవిడ్ని పరిచయం చేయటం, అలాగే ఆ పాట ఇందాక గవిలో చూపించారు హే కృష్ణ ముకుందమ్మరారి పాట అజరామరం, ఆ సినిమా అయితేనేమి, ఆవిడ పాత్ర అయితేనేమి. సో అలా ఆవిడ తెలుగు చలనచిత్ర రంగంలో ఆవిడ ప్రస్థానం మొదలయ్యి అనేక అనేక శిఖరాలను అధిరోహించి, అంటే కేవలం ఒక నటిగానే కాకుండా ఒక మానవతావాదిగా ముందుగా, తర్వాత ఒక కళాకారిణిగా, ఒక నటిగా, అలాగే ఒక నిర్మాతగా 15 సినిమాలు ఆవిడ నిర్మించడం జరిగింది. అలాగే ఒక నటిగా సుమారుగా 200 సినిమాలు ఇటు తెలుగు ఇటు మలయాళం అలాగే తమిళ సినిమాలన్నీ కలిపి 250 సినిమాల్లో నటించడం జరిగింది. అలాగే దర్శకురాలిగా 44 సినిమాలు ఆవిడ దర్శకత్వం వహించి, అంటే మనం అంటాం మహిళా సాధికారత అని, ఆవిడ దానికి ఒక ప్రతిరూపం, ఒక ఆదర్శం. ఆవిడ 44 సినిమాలు అనితర సాధ్యమైన ఒక మహిళ దర్శకురాలిగా చేసి మన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆవిడ స్థానాన్ని సంపాదించుకోవడం అంటే ఇవాళ మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. మన తెలుగు చలనచిత్ర రంగంలో, మన తెలుగు జాతిలో ఆవిడ పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను, అలాగే ఎంతో సంతోషపడుతున్నాను. అలాగే కొన్ని కొన్ని గుర్తులు, ఒకసారి మేమంతా అండమాన్స్ దీవులకు వెళ్ళాం షూటింగ్కి, సుల్తాన్ సినిమా షూటింగ్కి. అందులో కృష్ణ గారు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, నేనున్నాను. ఆవిడ ఎప్పుడు తోడుగా ఇందాక చెప్పారు చాలామంది, ఎవరు మాట్లాడినప్పుడు నడిచేది ఆవిడైతే వెనకాల నడిపించింది కృష్ణ గారు. సో అలా ఇప్పుడు అది కలిసే ఉండేవారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా. అలాగే ఆ సినిమా షూటింగ్ నిమిత్తం అక్కడ రావడం, అక్కడ మా అందరికి కూడా వండి పెట్టడం, అలాగే అక్కడ ఒకసారి తెలుగు సంఘం వాళ్ళు అక్కడ సన్మాన సభ ఏర్పాటు చేశారు మా అందరికీ యూనిట్కి. మేమంతా వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు నేను మాట్లాడుతూ అన్నాను, ఇక్కడ 3 కృష్ణులు ఉన్నారు, ఒకటేమో కృష్ణ గారు, రెండోదేమో కృష్ణరాజు గారు, మూడోదేమో బాలకృష్ణ అంటే. ఆవిడ వెంటనే చర్రను మైక్ లాక్కున్న చేతిలో మైక్ లాక్కుని వెంటనే ఇక్కడ 3 కాదు 4 ఉన్నారని చెప్పింది ఆవిడ. మేమంతా ఆశ్చర్యపోయాం 4 కృష్ణుడు ఎవరని. అప్పుడు ఆవిడ చెప్పుకొచ్చింది పాండురంగ మహోత్సవంలో నేను కృష్ణుడిగా నటించాను, సో కాబట్టి 4 కృష్ణుడు నేను అని. అటువంటి సమయస్ఫూర్తి, అంటే వాక్చాతుర్యం, చమత్కారం ఇవన్నీ మూర్తి భవించిన ఒక స్త్రీమూర్తి విజయమ్మ గారు. అలాగే ఆవిడ ఎప్పుడు నేను ఆవిడ కలిసినా కూడా ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ఎప్పుడూ నవ్వుతూ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, అంటే కార్యేశ్వర దాసి, కరణేశ్వర మంత్రి, భోజేశ్వర మాత, శయనేశ్వరంబ, రూపేశు లక్ష్మి, క్షమయాధరిత్రి అంటారు. అటువంటి మరి ఎన్ని ఉన్నా కూడా, అంటే ఆవిడ ఆరోగ్యం బాగాలేపని ఎప్పుడు ఆవిడ బయటపడేది కాదు అసలు. అట ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ ఎంతో ఆప్యాయతతో, సో ఎప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రసరింపజేస్తూ ఉండేది ఆవిడ. సో అటువంటి ఆవిడ ఇవాళ మన మంచి లేరంటే అది, అంటే మెనీ పీపుల్ డై లైక్ మై ఫాదర్ బట్ దే ఆర్ స్టిల్ విత్ అస్.
స్వీట్ ఇన్ మెమరీస్ యాజ్ దే వర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ లవింగ్లీ అండ్ బిలోడ్ ఫర్ ఎవర్. చిరస్థాయిగా మన జ్ఞాపకాల్లో ఆవిడెప్పుడు రక్త మాంసాలతో మన ముందు ఉన్నట్టే ఒక మనిషిగా కదలాడుతున్నట్టే, అంటే శారీరకంగా కాకపోయినా భౌతికంగా ఆవిడెప్పుడు మన జ్ఞాపకాల్లో ఉంటారని మన ఇప్పుడు మరువలేని ఒక మహామనిషి విజయమ్మ గారిని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Hi. 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 Hi, India Glitz viewers. Draw the latest movie review, interview, latest updates. Subscribe. Subscribe. Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.